పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని తెలంగాణ జనసమితి కార్యాలయాన్ని గోపు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జంకన్ రవి ప్రారంభించారు. ఈరోజు మేడిపల్లి, రామగుండం పలు గ్రామాల్లో తెలంగాణ జనసమితి పార్టీ ప్రచారం మొదలైంది. బైక్ ర్యాలీలలో 200 మందితో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం అర్హత లేనివాడు, ప్రజలు మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కోదండరాం సార్ నాయకత్వంలో ఈ రామగుండం నియోజకవర్గంలో జనసమితి జెండా ఎగరవేస్తాం, ప్రజలకు సామాన్యులకు నీతివంతమైన పాలనను అందిస్తాం, కోదండరాం సార్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల్లో గొప్ప మార్పు తీసుకొస్తాము, మా తెలంగాణ జనసమితి పార్టీ పేద ప్రజలకు నిత్యం అన్ని వేళలా అండగా ఉంటాం, వారి శ్రేయస్సు కోసం పాటు పడతామని అన్నారు. బుగ్గ రాములు గౌడ్, నారా మల్ల రమేష్, విద్యార్థి జిల్లా యూత్ కన్వీనర్ చింటూ, కళ్యాణ్, దిలీప్, పృథ్వీ, హరి, మహేశ్వరి, లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో నీతి నిజాయితే విజయం సాధిస్తుంది. ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక నీతివంతమైన పాలన అందిస్తాం, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతాము. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధి చేసిన దాఖలా లేదు, నామమాత్రంగానే ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు. ఒక సమస్య పట్టించుకునే ఒక పేదవాడిని గురించి ఎటువంటి అది కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం